అందరికీ నమస్కారం. మీరెంతగానో అభిమానించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాము, బయట ఎన్నో రసాయనాలతో పండించిన కూరగాయలను కొంటూ మనకి తెలియకుండానే మనం తిని అనారోగ్యన బారిన పడుతున్నాము. సో ఇలాంటి టైంలో అందరికీ తట్టిన ఒక ఆలోచనే మిద్దె సాగు. ఈ క్రమంలోనే మిద్దె సాగు వైపు చాలామంది మళ్ళారు. మిద్దె సాగుదారుల సంఖ్య కూడా ఎంతగానో పెరిగిందనే చెప్పాలి. ఇలా మిద్దెపై సాగు చేస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేసే క్రమంలోనే ఈరోజు మనం దిల్సుఖ్ నగర్కు చెందిన శిరీష గారి ఇంట్లో ఉన్నాం. మరి శిరీష గారి మిద్దె సాగు వివరాలేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. పదండి. శిరీష గారు ఆల్రెడీ మిద్దె తోటలో ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉన్నట్టున్నారు, లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? హాయ్ శిరీష గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే శిరీష గారు. ముందుగా మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నా పేరు దుర్గా శిరీష అండి. నేను ద్వారకాపురం దిల్సుఖ్ నగర్లో ఉంటాను. నేను లాస్ట్ ఇయర్ కరోనా టైంలో స్టార్ట్ చేశాను, జూన్ 1, 2020. మా అత్తగారు ఇంట్లోనే ఉంటారు పెద్ద ఆవిడ, ఆవిడతో మా చిన్నమ్మ ఇద్దరు కలిసి నా గార్డెన్ని స్టార్ట్ చేశారన్నమాట. మా హస్బెండ్ పేరు ధనంజయ్, మా పాప బాబు, పాప ఆనందిత, బాబు రేవంత్ సాయి అన్నమాట. ముందుగా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇన్స్పిరేషన్ ఏంటి స్టార్ట్ చేయడానికి? నాకు చిన్నప్పటి నుండి, మాది నేను పుట్టింది వెస్ట్ గోదావరి నర్సాపురం అండి, పెరిగింది భద్రాచలం. చదువు బీకామ్ చేసింది అంతా కూడా భద్రాచలం. మా డాడీ ఆర్టీసీలో చేస్తారు, బీవీఎన్ రావు గారు, మా అమ్మ విమల అనమాట. అక్కడ మేము భద్రాచలంలో డాడీ ఆర్టీసీలో జాబ్ కోసమని ఇంకా మేము భద్రాచలం షిఫ్ట్ అయిపోయాం. ఆంధ్ర నుండి ఇటు వచ్చేసాం అనమాట. అక్కడ వచ్చిన దగ్గర కొంచెం మాకు వెనకాలన్నీ పొలాలు ఉండేవి అనమాట. మేము ఎప్పుడన్నా వెనక వాకింగ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ పొలాలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించేది. అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకొని కూర వండుకుంటే అంత తినేయాలన్న ఇది బాగా అనిపించేది. సర్లే, ఇప్పుడు కరోనా టైం నుండి చూస్తున్నా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేదు, కూరగాయలు దొరకట్లేదు. సరే స్టార్ట్ చేస్తే ఏం పోయింది అని అప్పుడు విత్తనాలు సేకరించి బయట కొనలేని పరిస్థితి, అది కొనలేని పరిస్థితి ఒకటి, కరోనా గురించి భయం వేసి ఒకటి, మళ్ళీ మనం ఇంట్లో పండించుకుంటే బాగుంటుంది. ఇది నాకు చిన్నప్పటి నుండే ఉంది. సో ఫార్మింగ్ అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే చిన్నప్పటి నుండే ఉంది. ఎందుకంటే మాకు అమ్మ ఇంటి దగ్గర వర్షాలు పడితే ఎర్రమట్టి, గోదావరి పక్కన కదా మాకు, చక్కగా మట్టి తెచ్చుకొని అది ఆ వాటర్ కూడా బాగా వస్తాయి, గోదావరి వాటర్. చక్కగా మట్టి ఆ ఎరువు అన్ని కలిపి చిన్నప్పటి నుండే మాకు ఒక అవగాహన అనేది ఉంది అనమాట. ఆ అవగాహన తోటి నా గార్డెన్ కూడా ఇంత వచ్చింది. ఓకే, సో ఇంకా మనం ఒక రౌండ్ వేసుకుంటూ మొత్తం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నారు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. ఓకే రండి. ఇక్కడ గార్డెన్ ఎంట్రెన్స్ లో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి, వెల్కమ్ టు సిరీ గార్డెన్. సో ఈ సిరీ గార్డెన్ మీద మీరు కూడా ఒక లుక్ వేయండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి? ఇది సరస్వతి ఆకు అంటారండి, ఇది తింటే గొంతుకు మంచిది అంటారు. సరస్వతి ఆకు విన్నాను నేను కూడా. ఇది క్రీపర్ కింద కూడా మనం హ్యాంగింగ్ పాట్ లో వేసుకోవచ్చు, నేను అక్కడ హ్యాంగింగ్ పాట్ లో కూడా వేసాను. ఇది క్రీపర్ కింద వస్తుంటది అనమాట. ఓకే, ఇది చామ దుంప అండి. నేను ఫ్లవర్స్తో పాటు వెజిటబుల్స్ కూడా బాగా పెంచుతున్నాయి. ఇది 1.5 kg వచ్చింది లాస్ట్ మంత్లో నాకు ఇది. ఓకే, అయితే అందులో 1-2 దుంపలు ఉండిపోయినట్టున్నాయి, మళ్ళీ వచ్చినాయి అనమాట. ఇలా ఎండిపోయిన ఆకులు, పాడైపోయిన ఆకులు తీసేస్తుంటానండి ఎప్పటికప్పుడు. ఇవి ఇలా తీసేసుకుంటేనే మన తోట మంచిగా ఉంటుంది, దీనివల్ల పెస్ట్ రాకుండా ఉంటుంది అనమాట తొందరగా. ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇది బీన్స్ అనమాట, అదే బర్బాటి అంటారు గ్రీన్. ఓకే ఓకే, ఇవి విత్తనాలు మనం ఉడకబెట్టుకుని తినొచ్చు అనమాట. మీరు మంచిగా ఒక ప్లానింగ్ తోని ఇదంతా, లేకపోతే అంటే తీగ వాటి కోసం కావచ్చు, ఇలా ఒక ప్లానింగ్ తోని మీరు ఫస్ట్ పందిరం ఏం చేస్తాను అంటే, నా దగ్గర ప్లాస్టిక్ పైప్స్ కొంచెం రాడ్స్ ఉన్నాయండి ఎప్పుడో. ఇది ఆల్రెడీ మధ్యలో ఇంట్లో ఉన్నవి పిల్లర్స్ ఉన్నాయి నాకు, ఎక్కడికక్కడ అట్లా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ వల్ల ఏంటంటే, నేను పెద్ద గ్రో బ్యాగ్స్ అంటే, నేను ఫస్ట్ కొన్నప్పుడు పెద్దవి గ్రో బ్యాగ్స్ తీగ జాతి కని పెద్దవి కొనేసా. ఆ పిల్లర్స్ ఉండడం వల్ల నాకు ఫెచ్చింగ్ అయింది. ఆ పిల్లర్స్ మీద పెద్ద గ్రో బ్యాగ్స్ పెట్టుకొని అందులో 2 క్రీపర్స్ ఏదైనా వేసుకుంటా, ఒక టమాటో కానీ ఒక వంగ కానీ ఏమన్నా అందులో వేసుకుంటా అనమాట.
అంటే ఇంత పెద్ద గార్డెన్ ఒక్కరే మెయింటైన్ చేసుకోగలరంటారా? తక్కువ కష్టం అండి, కష్టం లేదు కదా అంటే నాకు 2 ఫ్లోర్స్ కదా, ఏదైనా తెచ్చిపెట్టుకోవాలన్నా పైకి మొయ్యాలన్నా కష్టము. నేను అందుకే ఒక్కరోజు మనిషిని పెట్టుకుని మొక్కలన్నీ ఒకసారి నేను మట్టి అన్ని కలిపేసుకుంటా, కలిపి పాటింగ్ మిక్స్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ నాకు సమ్మర్లో ఎక్కువ డ్రై లీవ్స్ కంపోస్ట్ ఎక్కువ చేసుకుంటాను నేను. దానివల్ల ఏంటంటే మనం ఇయర్ అంతా కూడా ఆ కంపోస్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా నేను డ్రై లీవ్స్ కంపోస్ట్ 10 బ్యాగ్స్ చేసుకున్నాను లాస్ట్ సమ్మర్లో. అదేం చేస్తాం, మనం డైలీ రెగ్యులర్ ఎర్రమట్టిలో మొత్తం అదంతా కలిపేసుకొని మళ్ళీ డ్రై లీవ్స్ కలుపుతాను అందులో. డ్రై లీవ్స్ కంపోస్ట్ మొక్కలు మంచి బలం అనమాట. మన పైన ఏమిచ్చినా ఇవ్వకపోయినా సాయిల్ మంచిగా ఉంటే మనకి మొక్కలు ఎట్లనే హెల్దీగా వస్తుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది అనమాట. మనం ఎక్కువ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు దానివల్ల. అందుకని నేను ఇప్పుడు ఇవన్నీ నాకు మందారాలు అండి, ఇవన్నీ నేను మందారాల సెక్షన్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నా. అదే ఇందాక చూసాను చెప్పాను కదా, ఒక్క మందారంలో ఎన్ని రకాలు మందారాల్లో 44 ఉన్నాయి. 44 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, యెల్లోలో 7 షేడ్స్ ఉన్నాయండి. ముద్దలోనే 2-3 రకాలు ఉన్నాయి. ఇది ఒక ముద్ద, అదొక ముద్ద అనమాట, డిఫరెంట్ వెరైటీస్. అండ్ సింగిల్ పెట్టడం అండి, మాచుపత్రి అంటారండి. ఇది మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా మాలలో కడతారు, మనం దేవుడి దగ్గర పూజలకి వాడుకుంటాం. మాలలో వేసుకోవడానికి పత్రి, వినాయక చవితికి పత్రి, ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంది. మేము మాచుపత్రి అంటాం దీన్ని. ఒక నేచర్ స్మెల్ చూస్తుంటే ఇది కావాల్సింది జన్మకి అనిపిస్తుంది. ఇది కర్పూరం, ఇది లవంగ తులసి అండి. ఇది లవంగ తులసి, టేస్ట్ ఎంత బాగుంటుందో, లవంగం ఫ్లేవర్ వస్తుంది. అవునండి, లవంగం. ఇది లెమన్ గ్రాస్ అండి, మనం టీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకోటి గార్డెన్ లో కొంచెం దోమల్ని రానియకుండా కూడా దీని వల్ల చేసుకోవచ్చు. ఇది హాట్ వాటర్ లో వేసి టీ కాస్తారంట, టీ కూడా చేసుకుంటారు అన్నమాట. ఇదే అది లెమన్ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది ఇది కూడా. ఓకే, ఇది పుదీనా అనమాట, నేను మొన్నే కోసేసాను, హార్వెస్ట్ చేశాను. బిర్యానీ అంటే సండేస్ ఇక్కడ తీసుకెళ్లిపోయి నేను ఇంట్లో చేసేసుకుంటాను. బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సింది ఏం లేదనుకుంటాను కదా, అన్ని ఒక్కసారి బిర్యానీ చేసుకోవాలంటే పైకి వస్తే చాలు. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని బిర్యానీ ఆకులు ఉన్నాయి, ఆల్స్పైస్ ఆకులు ఉన్నాయి, పుదీనా ఉంది, కొత్తిమీర ఒకటి అప్పుడప్పుడు ఉంటుంది, ఇంకా అది అంతే. కూరలో వేసుకుని మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఇదేమో లిల్లీస్ అండి, డబల్ లిల్లీ, సింగిల్ లిల్లీ రెండు ఉన్నాయి. ఇవి తమలపాకు అండి, పూజకి వాడుకుంటాను. కార్తీక మాసంలో నాకు చాలా బాగా పనిచేస్తుంది ఇది. చిన్నది అదే అంటే నాటు తమలపాకు అంటారు కదా. ఇంకా వేరే దగ్గర కూడా ఉంది, ఒక పాట్ లో పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటది కదా, నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఈ మందారంలో ఎక్కువ టైప్స్, రోజెస్ ఎక్కువ టైప్స్, తర్వాత ఎక్కువ చూసింది కనిపించింది అంటే టమాటా. ప్రతి దగ్గర కనిపించింది నాకు, అంటే అది మనకి దీంట్లో ఎక్కువ ఉంటది అండి, కౌడంలో. వాటితో అవి తింటాయి కదా వెజిటబుల్స్, దాంట్లోనే దోసకాయ వస్తుంది, టొమాటో ఎక్కువ వస్తుంటాయి, కాకరకాయలు ఇట్లా అన్ని కౌడంగా. జనరల్గా మనం కూడా టొమాటో అన్నిట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అవును, ఎక్కువ మనకి అవసరం కదా. ఇది దవనం అండి, దవనం. ఇది కూడా ఫ్లేవర్డ్, ఇది మరువం. నేచర్ స్మెల్ చూపిస్తున్నారు ఈరోజు మీరు. ఇది మరువం చూడండి, ఇది ఎంత బాగుంటుంది. చాలా కనకాంబరాలు మల్లెల్లో వేసి కట్టుకుంటాం. అవునవును, అదనమాట అది. ఇవి చూసారా మందారాలు, ఇవి చాలా బాగా పూస్తాయండి, డైలీ ఒక అలా పూస్తాయి. ఇది మిద్దె తోటలో నాకు గార్డెన్ ఇంత బాగుంది అని అడిగారు కదా మీరు, శిరీష. ఇద్దరు శిరీషలు మేము అని ఇద్దరు అనుకోకుండా అదే కదా. నేను ఘనజీవామృతము, ద్రవ జీవామృతం ఎక్కువ చేసుకుంటాను రెగ్యులర్గా. నేను జీవామృతం ఎక్కువ చేసుకుంటాను, ద్రవ అనమాట, లిక్విడ్. ఇది ఘనజీవామృతం అంటే రెండిటికి ఒకటే ఐటమ్స్, ఇందులో వాటర్ ఎక్కువ కలిపితే ద్రవ జీవామృతం, గట్టిగా సాలిడ్ గా ఘనజీవామృతం. ఇది నేను ఒక కర్డ్ బకెట్ తో కింద నుండి పచ్చిపేడ తెచ్చుకున్నాను, నాకు పక్కన ఆవులు ఉన్నాయన్నమాట, పచ్చిపేడ ఒక బకెట్ తో తెచ్చుకున్నా ఫ్రెష్. అది ఇందులో ఇప్పుడు బెల్లం వేసానండి, 1 కేజీ బెల్లం. 1 కేజీ బెల్లం యా. తర్వాత రాగిపిండి కలిపాను, రాగిపిండి చోడు పిండి, రాగిపిండి అంటారు కదా. ఇందులో శనగపిండి కూడా కలుపుకున్నాను, శనగపిండి యా. ఇంకొకటి పుట్టపన్ను అంటారు కదా, అవునవును, అది నాకు ఎక్కడ దొరికితే అక్కడ కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. ఇది సాయిల్ అనమాట, అంటే పుట్టపన్ను అంటే ఏమి కెమికల్స్ కలవని మట్టి అనమాట. కెమికల్స్ ఏమి లేని మట్టి. మనం జనరల్ గా పూజలు చేసేటప్పుడు కూడా పుట్టమన్ను, పుట్టమన్ను అంటారు కదా అదనమాట. అంటే కొంచెం చాలు ఇది, పుట్టమన్ను ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ మనం ముందు చేత్తో కలిపేసుకోవాలన్నమాట ఇట్లాగా. ఓకే, ఇది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, పచ్చిపేడతోటి ఇవన్నీ కలిపేసుకోవాలి.
ఇది కౌ యూరిన్ అనమాట ఇది. ఓకే, కానీ ఇది మాగింది, ఫ్రెష్ది కాదు. ఇది కౌ యూరిన్ ఎంత మాగితే మనకి అంత మంచిది అనమాట. ఇది కూడా అంటే నేనైతే క్వాంటిటీ మెజర్మెంట్ అని ఏం పెట్టను, ఎన్ని మంత్స్ అయినా సరే మంచిది. అది ఇది ఇలాగా కలిపేసుకొని కొంచెం మనం ఇదంతా కూడా వీటిల్లో కలిపేసుకోవాలి. ఇట్లా ద్రవ జీవామృతం ఏంటంటే మనం కలుపుకొని ఇలా పెట్టుకున్నాక ఒక డ్రమ్లో పెట్టేసుకొని ఒక నీడలో పెట్టుకొని డైలీ మనం ఒక చెక్కతోటి తిప్పుతూ ఉండాలి. అది 11th డే మనం యూజ్ చేసేసుకోవాలి ద్రవ జీవామృతం లిక్విడ్. ఇవైతే మనం ఇప్పుడు ఎండిపోగానే మనం డైరెక్ట్ మొక్కలో కొంచెం మట్టిని ఇట్లా అనేసి ఈ దుంప ఈ గడ్డను అట్లా పెట్టేస్తే బాగా మొక్కలకు మంచి బలం మెల్లగా వెళ్తుంది అనమాట. 4 డేస్ అయిపోతుంది. అంటే ఈ చలికాలం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎండ బాగా ఎక్కువ ఉండదు కదా, దీనికి 28 డిగ్రీస్ వరకు అయితే దీనికి ఓకే అంట. నేను యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నాను. ఇది హామ్ చేసేవి ఏం లేవు ఇందులో, పచ్చిపేడ న్యాచురల్వే కదా, దీంతో ప్రాబ్లం ఏం లేదనమాట. అందుకని మనం ఇది చేసుకుంటే మొక్కలకి చాలా మంచిది. ఇది క్వాంటిటీ అని ఏమి ఉండదు, మనం ఇట్లా దుంప ఒక లడ్డూలాగా చేసుకుంటాం. ఇవి ఒక లడ్డూలాగా ఇట్లా ఇట్లాగా చేసుకొని ఈ సైజ్ బాల్ అనమాట. ఈ సైజ్ బాల్ ఒక మొక్కకి, ఏ మొక్కకైనా ఒక మొక్కకి ఈ బాల్ ఇవ్వాలి. ఈ బాల్ ఇస్తే మనకి వితిన్ 1 మంత్ అయితే ఇది మంచి న్యూట్రిషన్ దానికి అందుద్ది. ఇంకొక ఇంగ్రీడియంట్ మెథడ్ కాదు ఇది, నేను గులాబీ చెట్లకి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే ఎగ్షెల్స్ పౌడర్ అనమాట. కోడిగుడ్లు డైలీ ఉడకబెట్టుకుంటాం పౌడర్, అంటే రోజు కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ షెల్స్ ఉంటాయి కదా ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు అప్పుడు ఆ షెల్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇంట్లో ఒక డబ్బాలో కలెక్ట్ చేసి పెడతాను. శిరీష గారు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు రోజ్ ఫ్లవర్స్ మొక్కలు పెట్టినప్పుడు కోడిగుడ్డు తిన్నప్పుడు పగలగొట్టేసి ఉల్లిపాయ తొక్కు కోడిగుడ్లు అందులో వేసేసే వాళ్ళం గులాబీ చెట్లలో చిన్నప్పుడు. మాకు తెలుసు అమ్మ అలాగే చేయించేది. అది నిజమే అనమాట. నిజమే అది. ఇది కాల్షియం ఉంటది కదా ఇందులో, మనకి తింటేలాగా కాల్షియం ఉంటుందో దీంట్లో కూడా మనకి అంతే కాల్షియం ఉంటది అనమాట. నేను ఇది మంత్లీ 2x ఇట్లాగా చేసుకుంటాను. మొత్తం గులాబీ చెట్ల అన్నిటికీ నేను ఇంత ఇంత వేస్తాను. ఓకే, ఓన్లీ గులాబీకేనా? ఓన్లీ గులాబీకి వేస్తాను. ఎక్సెస్ ఉంటే టమాటా, వంగ చెట్లకి, మందారాలకు కూడా వేసేస్తుంటాను నేను. ఇది ఒకటి నేను యూజ్ చేసేది. ఇంకొకటి మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది కిచెన్ వేస్ట్ అనమాట. ఓకే, అంటే నిన్న మొన్న మా ఇంట్లో కోసిన కూరగాయ తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, ఈ పాలకూర, కొత్తిమీర ఇవన్నీ తొక్కలు అనమాట, ఫ్రూట్స్ ఇవి. ఎగ్షెల్స్ ఏమో అలా వాడుకుంటాను నేను. ఇవి కూరగాయ తొక్కులు అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైనా మొక్కకి పూత దశలో ఉందనుకోండి, ఫ్రూటింగ్ దశలో ఉందనుకోండి, డైలీ కవర్ ఇలా తీసుకొస్తా పైకి, కింద నుండి పైకి తీసుకొచ్చి ఇలాగే కవర్ ఇలాగే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కట్టేసి కింద ఏం చేస్తానంటే ఏలితో ఇలా హోల్స్ చేసేస్తా. ఓకే, అక్కడక్కడ అంతే, ఒక 2-3 చాలు మ్యాక్స్. ఇలా హోల్స్ చేసేసాను కదా, 3 హోల్స్ కనిపిస్తున్నాయి ఇట్లా హోల్స్ చేసేసి కుండీలో నేను ఒక పక్కకి ఇలా పెట్టేస్తాను. ఓకే, ఒక పక్కకి పెట్టేస్తే ఇవి తినడానికి కుండీలోని అర్త్వామ్స్ ఇవి తినడానికి వస్తాయి. ఓకే, వితిన్ 1 మంత్లో మీకు ఇది మంచి కంపోస్ట్ కింద రెడీ అయిపోతుంది. మన అర్త్వామ్స్ ఇవి తిన్నాక లోపలికి వెళ్ళి అవి విసర్జించిన షెల్ ద్వారా మన మట్టి కూడా గుల్లగా ఉంటుంది. అంటే అందరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక టబ్లో స్టోర్ చేసి లిక్విడ్ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేస్తాను. నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయకముందు నేను చేశాను. అది కింద పెట్టుకుంటే మా వారు రోజు తిట్టేవాళ్ళ వాసన ఏంటి భరించలేకపోతున్నాను. ఇది ఈజీ మెథడ్. శిరీష గారు, ఇందాక నేను ఇట్లా తిరుగుతూ వచ్చి చూస్తే ఇది అనిపించింది, ఇందాక మనం మిక్స్ చేసాం కదా, అది ఇదేనా లేకపోతే ఇది సెపరేటా? కాదు, ఇది ఉట్టి కౌడంగ్ అండి. ఇది పిడకలు అంటారు మనం సంక్రాంతికి భోగి మంట వేసుకుంటాము. ఇవి కూడా మాకు మొక్కలకి బాగా పనిచేస్తాయి. పచ్చి పేడ, ఉట్టి పేడ తీసుకొచ్చి ఇవి పిడకలు, పేడే పిడకలే, ఉట్టి పిడకలే. ఇందాక మనం అన్ని కలిపాం కదా, ఇందులో ఏమి కలపం, జస్ట్ కౌడంగ్ ఇది. దీన్ని ఇట్లాగా పెట్టుకుని ఎండబెట్టి నియర్లీ 6 మంత్స్ మాగబెట్టుకోవాలి. అంటే నేను ఇది తీసేసుకుని నేను అంటే గట్టి ప్యాడ్ ఉన్నప్పుడల్లా దాన్ని ఇస్తుంది అనమాట నాకు. ఇలా పిడకలు కొట్టేసుకుని నేను ఒక బ్యాగ్ నిండా పెట్టేసుకుని అది ప్యాక్ చేసేసి అట్లా ఒక పక్కకు పడేస్తా. నేను ఎప్పుడైనా సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు అప్పుడు మనసును బట్టి తెలుస్తుంది కదా మనకి, అప్పుడు దాన్ని బట్టి నేను ఇది పాటింగ్ మిక్స్ లో కలుపుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది యూజ్ చేసినప్పుడు కలిపింది అవసరం లేదా పెట్టాల్సింది? ఇది మనం సాయిల్ లో కలుపుకోవాలి. ఇది అంటే మనం మంత్లీ 1 గానీ ఎక్కువ ఉంటే 2x గానీ మనం ఇట్లా పొడుములా చేసేసుకోవచ్చు వీటిని. పొడిలాగా ఇట్లా పొడుములా చేసేసి మనం మొక్కల్లో కొంచెం అటు ఇటు అని ఇది వేసుకుంటే కూడా ఇది 15 డేస్ ఒకసారి ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఈ
గార్డెన్ మొత్తం అనేది ఫస్ట్ మనకు స్టార్టింగ్ లో చెప్పారు శిరీష గారు, వాళ్ళ అత్తగారి నేతృత్వంలో జరిగింది అని. సో నేను అందుకే అత్తగారిని కూడా పట్టుకొచ్చేసాను ఇక్కడికి, ఆవిడ సలహాలు కూడా తీసుకుందామని చెప్పి. నమస్తే అమ్మమ్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. మీ పేరు? బాగుపోయినా బాగున్నానని అందరికి చెప్తాను, ఎవరికి బాగాలేదని మాట చెప్పను. అమ్మో, ఇది ఒక టెక్నిక్ అండి, ఇక్కడ ఆడుకోవాలి. ఎవరికి బాగాలేదని చెప్పను. మీ పేరు అమ్మమ్మ గారు? నా పేరు అరుణాదేవి అండి. అరుణాదేవి గారు. నాకు నలుగురు పిల్లలు అండి. నలుగురు పిల్లలు? ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, అందరూ వెల్ సెటిల్డ్. సో మీ ఎక్స్పీరియన్స్ మిద్దె తోట సాగు గురించి మీ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తే మా ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ మిద్దె తోట అంటామండి, చాలా కష్టపడి చేయాలి, చాలా ఓపిక్గా చేయాలి, ఇష్టపడి కూడా చేయాలి. ఇష్టపడి చేయాలి, దాంట్లో చాలా కష్టాలు కూడా ఉంటాయి. అవునవును. వాళ్ళకి ఇష్టంతో కూడిన చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇష్టంతో చేస్తేనే ఏదైనా బెనిఫిట్. అవునవును. అది అది శిరీష గారు, ఇక్కడ చాలా రకాల కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందామా? ఇది ఏ తీగ? అది లీమా బీన్స్ అంటారండి. ఇవి కూడా ఇప్పుడు మనం గింజలు కాదు కాదు చిక్కుడు తరానికి చెందిందే ఇది కూడా. ఇది ఒక వెరైటీ అంటే, ఇది మన తొక్క తినం. ఇది ఉడకబెట్టుకొని మన స్ప్రౌట్స్ కింద అట్లా ఉడకబెట్టుకొని తింటాం కదా, ఏమైనా శనగలు అలాగా అట్లాగా ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి గివ్ అండ్ గెట్ గ్రూప్ లో తీసుకున్నాను, ఫ్రీ సీడ్స్ కింద ఇచ్చారు మాకు. ఇది లీమా బీన్స్ అంటారు ఇవి. యా, ఇక్కడ మీరు చూడండి వంకాయలు ఇవి. ఇది లాస్ట్ ఇయర్ ప్లాంటే చూడండి. పొడుగు పర్పుల్ వంకాయ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి ఇవి ఒకసారి పెట్టుకుంటే అండి, ఇట్లాంటి వంగ చెట్టు మనకి సంవత్సరం 2-7 దగ్గర దగ్గర కాస్తుంది. అంటే ఈ క్రాప్ అయిపోయాక ఇక్కడ కట్ చేసేసేయాలి మనం. ఓకే. ఇది సిలోన్ బచ్చలి అండి, అంటే కుదురు బచ్చలి. తీగ ఉంటుంది అనమాట, ఇగో ఇది తీగ, తీగ బచ్చలి అంటారు. ఇక్కడ మీకు ఉసిరి చెట్టు ఇది. ఇది మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజ చేసుకుంటాం కదా, ఇది ఒకటి గార్డెన్లో ఉంటే మంచిది అని ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు. కింద మన తులసమ్మ దగ్గర కూడా ఒకటి పెట్టుకొని కార్తీక మాసంలో పూజ చేసుకున్నాను అనమాట నేను. ఇదంతా గ్రేప్స్. నాకు గ్రేప్స్ కూడా 2 కలర్స్ ఉన్నాయి, గ్రీన్ బ్లాక్, 2 గ్రేప్స్. ఇది టబ్ పెద్దది పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టడమే నేను డైరెక్ట్ దీంట్లోనే పెట్టేసుకున్నాను నేను. గ్రేప్కి ఇట్లా పెట్టుకున్నా. ఇక్కడ ఒక జామ చెట్టు చూడండి, చిన్న చెట్టే పూత ఎలా వచ్చినాయో. ఇది తైవాన్ జామ్, తైవాన్ జామ్ అని. ఇది ఇది మల్టీవిటమిన్ చెట్టు అండి. ఇప్పుడు మనం కూరల్లో కరివేపాకు ఎలా వేసుకుంటాము అట్లాగే ఈ మల్టీవిటమిన్ ఆకులు తీసేసి కూరల్లో వేసుకోవచ్చు. అన్ని టైప్ అన్ని పోషకాలు అందుతాయి దీని వల్ల. ఇక్కడ మీకు ఒక కొబ్బరి చెట్టు గురించి చెప్పాలండి. ఇది అరౌండ్ 45 ఇయర్స్ అయిందండి. మా అత్తగారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వేశారు ఆ చెట్టు. మా అత్తగారి అత్తగారు వేశారు ఇది. అత్తగారు 45 ఇయర్స్ అరౌండ్ ఉంటుంది. థర్డ్ జనరేషన్. ఇది కేరళ కాయ అనమాట. ఇది కొంచెం ఫస్ట్ లేతగా ఉన్నప్పుడు కొబ్బరి బొండం తాగితే మనకి సోడా ఫ్లేవర్ వస్తుంది. యా, ఇది ఒకటి చూడండి. ఇది తోటకూర. ఓకే, చూసారా ఎంత పొడుగ్గా ఎంత లావుగా ఎలా వచ్చిందో. కర్రలేసి కట్టా నేను, అది వంగిపోతుందని. అది ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు విత్తనాలు వచ్చేసినాయి. ఇంకోండి, ఇంకొక గ్రేప్ అనమాట ఇది. మీకు ఇక్కడ గ్రేప్ గుర్తు చూపిస్తా. ఇది కూడా పచ్చివి. ఇంకా కొంచెం ఇది ఒక 1 మంత్ పడుతుంది నియర్లీ. ఇది ఇలాచీ ప్లాంట్ అండి. ఇది ఇలాచీ, ఇలాచీ ఇది. ఇది 1.5 ఇయర్ పడుతుంది అంట. చాలా మంది కాసిని అన్నారు, మేము కూడా హార్వెస్ట్ కోసం చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇది జిల్లేడు అండి. జిల్లేడు పెట్టుకోకూడదు అయిదని అంటారు, కానీ మనకి సంక్రాంతి టైంలో ఈ జిల్లేడు ఆకులతో మనం తల మీద పెట్టుకొని స్నానాలు చేస్తాం అనమాట. ఈ పువ్వులు చూసారా ఎంత బాగా వచ్చినాయో. శివుడికి ఇష్టమైనవి కదా, మనం ఆ పువ్వులు కోసి శివుడికి కూడా పెట్టచ్చని నేను తెచ్చి పెట్టుకున్నా. కానీ ఓ పక్క కళగా బయటికి వెళ్ళకుండా. ఇది నిమ్మ చెట్టు అండి. ఈ కాయలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇది నీలగోరింట చెట్టు అండి. నీల గోరింట చెట్టు. యా, ఇది సదాఫా అని. ఇది ఒక మెడిసినల్ వాల్యూ ప్లాంట్ అంటే. ఇది నేను మొన్నే తెచ్చుకున్నాను. మన కాదరవల్లి గారు చెప్తుంటారంట అండి హెల్త్ బెనిఫిట్స్లో, ఇది ఒక సదాఫా ఆకని చెప్పారంట. కొంచెం ఒక వెరైటీ అని తెచ్చుకున్నాను గార్డెన్లో, ఇది కూడా ఉంటే మంచిది అని హెల్త్ కోసం అని. ఇక్కడ మీకు ఈ పూలు కనిపిస్తున్నాయి చూసారా, అరౌండ్ ఇది 2 మంత్స్ నుండి పూస్తున్నానండి. నాకు ఇది 2 మంత్స్ నుండి పూస్తున్నాయి, స్టిల్ ఇంకా మొగ్గలు కోసం అలా వదిలేసారు. వదిలేసానండి నేను కొయ్యను. మిర్చి చూసారా ఎంత పొడుగు వచ్చినాయో. అవునవును. మిర్చి రోజు నాకు పైకి వస్తే, మిద్దె తోట మీద ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే పైకి వస్తే ఏదో ఒకటి మనకి హార్వెస్ట్కి ఇచ్చేస్తుంది. అక్కడ వంకాయ, అక్కడ రౌండ్ అది మసాలా వంకాయ అంటారు కదా, అదనమాట. ఇదేంటో చెప్పుకో చూద్దాం శిరీష. ఇదా ట్రై చేయి. ఫ్లవర్స్ ఉన్నాయి కదా. నాకేనా? అంతే కదా, ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి
సోరకి సంబంధించిందా? కాదు కాదు, స్వీట్ పొటాటో. ఇది స్వీట్ పొటాటో. ఓకే, స్వీట్ పొటాటో నేను భద్రాచలం నుండి తెచ్చుకున్నాను ఇది కూడా. సో ఇట్లా ఫ్లవర్ వచ్చిన తర్వాత, అంటే ఇది ఫ్లవర్ వచ్చిందంటే ఇట్స్ సీమ్స్ టు హార్వెస్ట్ అంట, నాకు మొన్న తెలిసింది. కాకపోతే కొంచెం అందంగా ఉంది, గార్డెన్ కి అట్రాక్టివ్ గా ఉంది కదా అని నేను అట్లా అనుకున్నా, అది అట్లా ఉంచేసా అనమాట. చూద్దాం, 4 రోజుల తర్వాత హార్వెస్ట్ చేద్దాంలే అని ఉంచాను. ఇది హార్వెస్ట్ యా సపోటా, మా అత్తగారికి ఇష్టం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నా. అదే, అది 10 కాయల దాకా కాసిందండి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక 4 ఏమో ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ ఒక సొరపాదు ఉంది అనమాట, ఇందులో సొరపాదు పెట్టా నీకు కాయ చూసారా, సొరకాయ ఇందాక అడిగావు కదా. ఇది సొరకాయ, యా పాలినేషన్ చేసాం అనమాట. నియర్ ఉన్నాయి కదా మనకి ఆకులు, ఇది పాలినేషన్ చేస్తే ఇలాగా అవుతుంది అనమాట. ఈవినింగ్ వచ్చి మన గార్డెన్ లో ఒకసారి ఏమేమి పువ్వులు వచ్చినాయి ఏంటి అని చూసుకొని పాలినేషన్ చేసుకోవాలి మనం. ఇదేంటి రెడ్ కలర్ లో ఉంది, ఇదా బెండ్ ఆర్నమెంటల్ మిర్చి. అది ఆర్నమెంటల్ మిర్చి, యా ఆర్నమెంటల్ మిర్చి. ఇది నార్మల్ మిర్చి, రెడ్ కలర్. స్పైస్ ఉండదా? స్పైస్ ఉంటది, చాలా స్పైస్ ఉంటుంది, చాలా స్పైస్ ఉంటుంది. వెనక ఇంకొక రకమైన మిర్చి ఉంది, సలాడ్స్ కి వాడతారు కదా అవి. ఇక్కడ గుత్తి గులాబీలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ రోజెస్ చాలా టైప్స్ ఉన్నాయి. అవును, మెరూన్ వైట్ డబుల్ కలర్ చూడండి, రెడ్ విత్ వైట్. ఇది ఇది బటన్ రోజ్ అనమాట, చిన్నవి ఎక్కువ పూస్తుంటాయి. డబుల్ కలర్ అనేది మనము 2 టైప్స్ ఒక దగ్గర నాట్ చేసి పెడతారు, డ్రాఫ్టెడ్ అంటారు. మరి అదే అనుకుంటున్నా, నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలీదు, పెంచుకోవడం వరకే గానీ. నేను కూడా ఎక్కడో విన్నట్టు, ఇది డబుల్ కలర్స్ అనమాట. ఇట్లాగా ఇంకా ఇందులో కూడా చూసారా టమాటో చెట్టు, ఇట్లాగా అన్నిట్లో ఒక టమాటో చెట్టు మాత్రం పెంచుకుంటున్నాను. ఎగ్షెల్స్ పౌడర్ అన్నిట్లో గులాబీల్లో వేసా. ఇది ఒక మెరూన్ అనమాట, ఇది ఆరెంజ్ గుత్తి గులాబీ చిన్నవి. ఇవి సెంట్ వైట్, సెంట్ గులాబీ అంటారు అది. చాలా ఫ్లేవర్ ఉంటది. ఇవి ఆరెంజ్ చూసారా ఎంత బాగున్నాయి. శిరీష గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ సక్సెస్ఫుల్ మిద్దె తోట సాగు గురించి మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ దట్ టు చాలా టిప్స్, అంటే చాలా టిప్స్ అందించారు మాకు. అంటే ఎలా ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నారని కావచ్చు, లేకపోతే జీవామృతం ఘన జీవామృతం ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి మిద్దె తోట అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు, మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ గుడ్ లక్. దీన్ని ఇంతే సక్సెస్ఫుల్ గా మళ్ళీ మీరు మెయింటైన్ చేయాలి, మళ్ళీ మళ్ళీ మేము ఫర్దర్ గా రావాలి అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి, ఈ రకంగా హెచ్ఎంటీవీ వాళ్ళు వచ్చి మా గార్డెన్ విజిట్ చేయడం నాకు ఒక సంతోషం. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది గార్డెన్ కొత్త గార్డెనర్స్ పుడతారు అన్న ఉద్దేశంతో మీ నేల తల్లి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఇవాళ శిరీష గారి మిద్దె తోట సాగు వివరాలు. మరిన్ని సాగు వివరాల కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.